చేత ప్రతిపాదింపబడినటువంటి భగవంతుడైన రామచంద్రమూర్తి నరుడిగా వచ్చి ఈ లోకమునందు ప్రవర్తిస్తే పరదేవతాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ తల్లి మనుష్యకాంతగా ఈ లోకమునందు పుట్టకపోయినప్పటికీ మనుష్యకాంతగా ప్రవర్తించింది. వాళ్ళిద్దరి యొక్క నడవడి మనకి ఎప్పుడూ కూడా మార్గదర్శకము. వాళ్ళిద్దరూ ఎలా ప్రవర్తించారో మనం అలా ప్రవర్తించాలి. వేదము చదువుకోకపోయినా రామాయణం చదువుకుంటే చాలు. వేదంలో ఏది చెప్పారో రామాయణంలో సీతారాములు దాన్ని అనుష్ఠించి చూపిస్తారు. శాస్త్రము చెప్పినది ఏది ఉందో దాన్ని మాత్రమే అనుష్ఠించాలి. గురువుగారు చెప్పినది ఏది ఉందో దాన్నే అనుష్ఠించాలి. ఈ రెండు సత్యములు అనేటటువంటి బుద్ధితో అనుష్ఠించాలి. అలా అనుష్ఠించిన వాడు ఎవరున్నాడో వాడు శ్రద్ధ కలిగినటువంటి వాడు. అందుకే రాముడు శ్రద్ధాళు, సీతమ్మ తల్లి శ్రద్ధాళు, వాళ్ళకి శ్రద్ధ కలిగిన వాళ్ళు అని పేరు. అటువంటి శ్రద్ధ లోకంలో అత్యంత ప్రధానమైనదై ఉంటుంది. మనుష్య జీవితము తరించాలంటే తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణం ఏది అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ గురువు యొక్క వాక్యము చేత మనకి ఉద్దీపనమవుతుంది, అంటే బాగా పెరుగుతుంది. ఆ గురువు వేదంలో చెప్పినటువంటి మాట కన్నా భిన్నమైనటువంటి మాట గురువు చెప్తాడా? ఒక్కనాటికి చెప్పడం. ఒకవేళ లోకంలో ఎవరైనా వేదానికన్నా కూడా వ్యతిరేకంగా చెప్పారనుకోండి, అది ప్రమాణం కాదు. ఎంత గొప్పవాడనిపించుకున్నవాడైనా కావచ్చు, వేద వ్యతిరిక్తంగా చెప్పిన మాట సత్యము కాదు, ప్రమాణము కాదు, ఆచరణీయము కాదు, దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉండదు. గురువు అన్నవాడు ఎవ్వరూ కూడా అలా చెప్పడు. ఎందుకని అంటే గురువు అన్న మాటకు అర్థమేమిటంటే అధిగత తత్వ శిష్యహితయోగ్యత సతతం అని. అధిగత తత్వ అంటే తత్వమును తాను బాగుగా ఎరిగినటువంటి వాడు. తిమిరి యజ్ఞానతిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు కృష్ణుడు సాందీపని మహర్షి గురించి మాట్లాడుతూ. శాస్త్రముల యొక్క సమస్త సారాంశాన్ని తాను తత్వంగా గ్రహించి, తాను గ్రహించడమే కాకుండా శిష్యుల యొక్క అభ్యున్నతి కొరకు నిరంతరము ప్రయత్నించేటటువంటి వాడెవరో ఆయన గురువు. అందుకే గురువు యొక్క మాట వేదములో చెప్పినటువంటి విషయం కన్నా భిన్నంగా ఉండేటటువంటి అవకాశం అసలు ఎప్పుడూ ఉండదు. గురువుగారు చెప్పిన మాట, వేదంలో చెప్పిన మాట రెండూ ఒక్కటే అయి ఉంటాయి తప్ప అసలు వేదంలో చెప్పనటువంటి విషయాన్ని గురువుగారు చెప్పడం అనేటటువంటి మాట ఉండదు. అందుకే ఏ కార్యం చేసినా సా శ్రద్ధ కదితా సిద్ధి, శ్రద్ధగా చెయ్యడం అనేటటువంటిది నేర్చుకో. శ్రద్ధగా చెయ్యని కార్యం ఏమవుతుంది అని అడిగారు. తంతు అని పిలిచారు. తంతు అంటే అలా చెయ్యాలని చెప్పారు కాబట్టి అలా చేస్తున్నాడు. దాంట్లో మనస్సు ఏమైనా ఉందా? దాంట్లో శాస్త్రానికి ప్రమేయం ఏమైనా ఉందా? అందులో గురువుగారి మాటకి ప్రమేయం ఏమైనా ఉందా? ఏం ఉండదు. ఆయనకు అలా చెయ్యాలనిపించింది, అలా చేస్తూ ఉంటాడు. అప్పుడు దానికి ఆ చేసిన పనిని ఏమని పిలుస్తారంటే శాస్త్రంలో తంతు చేశాడు అంటారు. తంతు అంటే దానికి ఏం ప్రమాణం లేదు, అలా ఆయన చేశాడు. ఏమైనా అభ్యున్నతి కలుగుతుందా? చెప్పడం కష్టం. ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు చేస్తే అసలు తప్పు, మరింత తప్పు మార్గంలో వెళ్ళిపోయినట్టు. అందుకే ఏ పనైనా చేసేటప్పుడు శ్రద్ధాళు అయి చెయ్యమని చెప్పారు. శ్రద్ధ అన్న మాట గురించి నేను మీకు ఒక విషయంలో అన్వయం చేసి చెప్పాలి అంటే, మనందరం ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం. పూజ చెయ్యకుండా ఎవరు ఉండరు. అసలు పూజ చేస్తే ఏమొస్తుంది? నేను ప్రతిరోజు భగవంతుణ్ణి పూజ చేశాననుకోండి, ఏమొస్తుంది నాకు అని అడిగారనుకోండి, ఏమండి నాకు మీ కోరికలు తీరుతాయి అన్నారనుకోండి, నాకే కోరికలు లేకపోతే అప్పుడు ఎందుకు నేను పూజ చేయడం? అంటే ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడవుతాడు. ఎందుకు పూజనీయుడవుతాడు అంటే దానికి కారణము శ్రద్ధ. నేను మీతో ఆ విషయాన్ని బాగా స్పృశిస్తే మీకు అర్థమవుతుంది. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు పూజ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, పంచసంఖ్యోపచారిణి అని పిలిచాడు. భగవంతుడికి చేసేటటువంటి ఉపచారములకు పూజ అని పేరు.
పూజ ఎప్పుడు చేయాలి అంటే మన ఇష్టం వచ్చిన సమయంలో మనకి అనుకూలమైనటువంటి కాలంలో మన ఇష్టం వచ్చిన రీతిలో పూజ చేయడానికి వీలు లేదు ఏదైనా శాస్త్రం ఎలా నిర్దేశించిందో అలాగే పూజ జరగాలి పూజ జరగవలసినటువంటిది సూర్యోదయపూర్వం తెల్లవారుజాము కాలంలో పూజ ప్రారంభం చేయాలి అని శాస్త్రం యొక్క వాక్కు అది కేవలము భగవదారాధన కొరకు మాత్రమే వినియుక్తమయ్యేటటువంటి కాలము తప్ప ఏ ఇతరమైనటువంటి పనికి కూడా ఉపయోగించడానికి ఉపయుక్తము కాని కాలము కేవలము భగవత్ అనుగ్రహం పొందడానికి వీలైనటువంటి మనసు ధ్యానమునందు నిలబడగలిగినటువంటి వాతావరణము అంతటా ప్రకాశించేటటువంటి కాలము కనుక ఆ తెల్లవారుజాము కాలం పూజకి ఉపయుక్తమై ఉంటుంది అటువంటి పూజా కాలంలో పూజ చేస్తున్నాను అన్నప్పుడు ఏం చేస్తాడు పూజలో భగవంతుడికి ఉపచారములు చేస్తాడు ఏదో భగవంతుణ్ణి ఆవాహయామి అంటాడు అయ్యా రండి ఆవాహయామి అంటే స్వాగతం పలకడం అక్కడ లేదా మూర్తి అక్కడే ఉంది అయినా ఆర్తితో పిలుస్తాడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి మీరు నన్ను రమ్మని పిలిచారు నేను మీ ఇంటికి వచ్చాను గుమ్మం దగ్గరికి వచ్చి చెప్పులు విప్పుకుంటున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తాను మీ ఇంట్లోకి వస్తాను ఎందుకంటే మీరు ఆహ్వానించారు నేను అంగీకరించాను వచ్చిన ప్రయోజనమే అది కాబట్టి ఇప్పుడు గడప దాటి లోపలికి వస్తాను అయినా మీరేమంటారు అయ్యా రండి 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 కోటేశ్వరారు రండి అంటారు ఎందుకు అనడం అలా అనకపోతే నేను రానా వస్తాను మరి అనడం ఎందుకు అంటే పొంగినటువంటి ప్రేమ వాగ్రూపాన్ని పొందితే ఆహ్వానమవుతుంది అయ్యా రండి అని పరమ సంతోషంతో ఆహ్వానం పలుకుతారు అలాగే పరమేశ్వరుడికి కూడా ఆవాహయామి రండి కూర్చోండి ఆసనం సమర్పయామి ఇదిగో ఆసనం విషయం కూర్చోండి పాదయోహో పాజ్యం సమర్పయామి కాళ్ళు కడుక్కోండి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోండి మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఎలా సత్కరిస్తామో అలాగే భగవంతుడి విషయంలో కూడా ఉపచారములు అంటారు ఉపచారములు అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తే మనం ఎలా గౌరవం చేస్తామో అలాగే భగవంతుడి పట్ల కూడా గౌరవం చేస్తాం అయ్యా స్నానం చేయండి నీళ్లు పెట్టాం స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకోండి పులోత వస్త్రం ఇస్తున్నాం ఓ తువ్వాలు ఇస్తున్నాం అయ్యా స్నానం చేశారా ఇదిగో ఈ కొత్త బట్టలు కట్టుకోండి మీకోసమే సిద్ధం చేశాం ఈ వస్త్రద్వయం కట్టుకున్నారా బొట్టు పెట్టుకోండి చందనం రాసుకోండి అని మనం వచ్చినటువంటి అతిథిని ఎలా సత్కరిస్తామో భగవంతుణ్ణి కూడా అలాగే ఉపచారముల చేత పూజ చేస్తాం పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే గౌరవించుట ఈశ్వరుణ్ణి గౌరవం చేయడమే పూజ అని పేరు ఈ పూజ యందు పంచసంఖ్యోపచారిణి అన్నాడు వ్యాసమహర్షి ఐదు ఉపచారములు మాత్రం ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉండాలి ఆ ఐదు ఉపచారములను చెయ్యకపోతే ఆ పూజకి అర్థం లేదు అసలు అది పూజ చేశారని చెప్పడం కుదరదు ఏవి ఐదు ఉపచారాలు గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు అంటారు ఈ ఐదింటిని పంచోపచారములు అంటారు ఇవాళ దేశంలో దురదృష్టం ఎలా ఉంది అంటే దేవాలయాలలోనూ గంధపు స్నానం ఉండదు గంధపు చెక్క ఉండదు ఇళ్లల్లోనూ గంధపు స్నానం ఉండదు గంధపు చెక్క ఉండదు మరి ఏది గంధం రూపంలో ఈశ్వరుడికి మనం అల్లతేది అంటే ఎక్కడో ఏదో అమ్ముతూ ఉంటారు అదంతా కొయ్యకుండా అందులో కొంత పరిమళ ద్రవ్యాన్ని కలిపి అమ్మేస్తూ ఉంటారు అది తీసుకొచ్చి ఈశ్వరుడికి అలదేస్తూ ఉండడం అది తీసుకొచ్చి బిందెల నీళ్లల్లో కలిపి ఈశ్వరుడికి అభిషేకం చేసేస్తూ ఉండడం అసలు నిజంగా చందనం అంటే సాన మీద చందనపు దుంగ అరగ తీసి చందనాన్ని తీయాలి ఇప్పటికీ చాలా ఇళ్లల్లో సశాస్త్రీయంగా అలా గంధాన్ని తీసి ఈశ్వరుడికి అలదుతూ ఉంటారు అటువంటి చందనం ఈశ్వరుడికి సమర్పించాలి అది ప్రతి ఇంటిలోనూ జరగవలసిన ఉపచారం ఇంట్లోనే ఆ ఉపచారం జరిగితే దేవాలయంలో తప్పకుండా జరగాలి మీరు ఇవాల్టి రోజున చాలా దేవాలయాల్లో గంధపు చెక్క సానా ఏది అని అడగండి అసలు ఉండనే ఉండదు చాలా దేవాలయాల్లో ఉండదు అంటే అసలు వ్యాస భగవానుడు చెప్పిన ఐదు ఉపచారములలో మొదటి ఉపచారం చేయడానికి కావలసినటువంటి పరికరములే ఆ గుడికి లేవు ఏమిటి పూజలు జరుగుతున్నాయి ఇళ్లల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలంకారాలు చేస్తారు అయ్యా మీ ఇంట్లో గంధపు సానా చెక్క ఉన్నాయా అండి అని అడగండి గంధపు సానా చెక్క ఉండవు గంధపు సానా చెక్క లేనివాడు ఈశ్వరుడికి పూజ ఏం చేస్తున్నట్లు
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.